ప్రజాఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో యావత్ తెలంగాణ 11,000 శక్తి కేంద్రాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా సైదాబాద్ డివిజన్లో ఫిష్ మార్కెట్లో బూత్ నంబర్ 1, 22, 23, 24 ఈ బూత్ల శక్తి కేంద్రాలు వారి డివిజన్ శక్తి కేంద్రాల యొక్క డివిజన్లు డివిజన్ ప్రెసిడెంట్లు శక్తి కేంద్రాల ప్రెసిడెంట్లు మరి అందులో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ అధికారులు కూడా ఇందులో భాగంగా పాల్గొన్నారు. మేము అభివృద్ధి కార్యక్రమాలు సైదాబాద్ డివిజన్లో నేను ఏదైతే చేశానో ఈరోజు అందరికీ కూడా ముందు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రోడ్ల విషయంలో కానీ ఒక సీవరేజ్ లైన్స్ విషయంలో కానీ ఒక వాటర్ లైన్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా నేను ప్రజల మధ్యలోకి తీసుకురావడం జరిగింది. నేను ఈ ఫిష్ మార్కెట్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మేము కరెక్ట్గా నిలబడి ఉన్న ఒక రోడ్డు సీవరేజ్ ప్రాబ్లం ఎన్నో సంవత్సరాల నుంచి సీవరేజ్ ప్రాబ్లంలో గురి అయింది. దాన్ని మేము సవరించి సీవరేజ్ లైన్లు వేయించి దాని మీద ఒక సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి మెయిన్ సమస్య ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక సీవరేజ్ ప్రాబ్లము, అంటే అది ఒక ఒకప్పుడు కచ్చా మోరీలో ఉండింది, అది దాన్ని తీసేసి మేము సీవరేజ్ లైన్లో కలపాలి అని చెప్పేసి కోరడంతో అధికారులు అది సీవరేజ్ లైన్లో పైపులు వేసేసి అదేవిధంగా ఒక కొత్త పైప్ లైన్ అంటే వాటర్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు రాబోయే కాలంలో కృష్ణా వాటర్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కూడా సైదాబాద్ డివిజన్లో పుష్కలంగా అందే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టేసి దాన్ని మేము అమలులోకి తీసుకొచ్చి అది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా మేము చేపట్టగలిగాము. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, సక్సెస్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది, అంటే మన మండికి ఎదురుగా ఉన్నటువంటి సైదాబాద్ డివిజన్లో ఉన్నటువంటి ఒక స్కూల్ అనమాట. ఆ స్కూల్ అంటే ఎంఈఎస్ఆర్ అంటే మాతృశ్రీ కాలేజ్ దగ్గరలో ఉన్న ఆ లైన్లో ఇప్పటిదాకా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్లకు వాటర్ కనెక్షన్ వాటర్ అనేది రావట్లేదు. కనెక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఒక డ్రాప్ ఈవెన్ ఒక డ్రాప్ కూడా వాటర్ లేదు. సో వాళ్ళ నేను దగ్గరుండి ఇది శాంక్షన్ చేపించి అక్కడ కూడా ఒక పైప్ లైన్ వేయించడం జరిగింది. అదేవిధంగా డివిజన్లో